హాయ్ హలో, ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే కళ్ళు తిరిగి పడిపోవటము, స్పృహ కోల్పోవటము, దాని గురించి అన్నమాట. మరి ఈ కళ్ళు తిరిగి పడిపోవటము, స్పృహ కోల్పోవడం అనేది ఎందుకు జరుగుతుందంటే బ్రెయిన్కి ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గడం వల్ల జరగడానికి అవకాశం ఉంటుంది. మరి రక్తనాళాలు వ్యాకోచించటం వల్ల ఏంటంటే ఈ బ్రెయిన్కి, హార్ట్కి రక్త సరఫరా తగ్గుతుంది. దీనికి జనరల్గా కారణాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఎక్కువగా వేడి నీళ్ళ స్నానం చేసినప్పుడు కానీ, వేడి వాతావరణంలో తిరగడం వల్ల కానీ ఇలా సంభవించడానికి అవకాశం ఉండొచ్చు. తర్వాత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇలా జరగవచ్చు. తర్వాత ఎక్కువసేపు నిలబడి ఉన్నప్పుడు కూడా ఇలాగా జరగటానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా మనకి ఈ శరీరంలో నీరు లోపించినప్పుడు, అంటే రక్తహీనత లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, తర్వాత ఎక్కువ పిండి పదార్థాలు తీసుకున్నప్పుడు, తర్వాత ఆల్కహాల్ లాంటివి సేవించినప్పుడు, అంతేకాకుండా ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని మందుల వల్ల, తర్వాత పోస్టురల్ హైపోటెన్షన్ అని కూర్చొని కానీ పడుకొని కానీ సడన్ గా లేచినప్పుడు అలాగా జరగటానికి అవకాశం ఉంటుంది. మరి దీనిలో కొన్ని రకాలు కూడా ఉంటాయన్నమాట. ఈ సింకోప్ అంటారు దీన్ని. దీనిలో రకాలు ఉంటాయి. ఈ రకాలు ఏంటంటే, ఒకటేంటంటే వేగస్ అనే నరములో రిఫ్లెక్స్ రావటం వల్ల ఇలా జరగటానికి అవకాశం ఉంటుంది. మరి ఇది ఎక్కడెక్కడ వస్తుందంటే, ఎక్కువ స్ట్రెస్ పడినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, తర్వాత ఉపవాసం ఉన్నప్పుడు, రక్తహీనత వల్ల, వీటన్నిటి వల్ల కూడా ఈ వేగస్ నర్వ్ రిఫ్లెక్స్ వచ్చి ఈ సింకోప్ అనేది వస్తుంది. మరి దీంట్లో లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఎక్కువగా నీరసంగా ఉండటము, స్పృహ కోల్పోవటం, కళ్ళు తిరిగినట్టు ఉండటము, తర్వాత కడుపులో ఏదోగా ఉన్నట్టు ఉండటము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇది ఎక్కువగా ఏంటంటే ఈ రకమైనది తక్కువ వయసు వాళ్ళలో రావడానికి అవకాశం ఉంటుంది. మరి రెండోది ఏంటంటే కార్డియాక్ సింకోప్ అనమాట. ఇది హార్ట్లో బ్లడ్ సరఫరా తగ్గినప్పుడు, తర్వాత హార్ట్లో ఈ హార్ట్ కొట్టుకోవటం ఎక్కువ కానీ తక్కువ కానీ అయినప్పుడు, హార్ట్ బ్లాక్స్, హార్ట్ అటాక్స్ ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్, హార్ట్కి సంబంధించిన చాలా రకాల ప్రాబ్లమ్స్ వల్ల ఈ కార్డియాక్ సింకోప్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మూడోది వచ్చేటప్పటికి అంటే ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అనమాట, అంటే పాస్చురల్ సింకోప్ అంటారు దీన్ని. ఇది ఎలా వస్తుందంటే, సడన్గా నిలబడినప్పుడు, సడన్గా ఒక పొజిషన్లో ఉండి మళ్ళీ దాని నుంచి పడుకొని సడన్గా లేచినప్పుడు కానీ, లేకపోతే కూర్చొని సడన్గా పైకి నిలబడినప్పుడు కానీ ఇలా రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ రక్తస్రావం అయినప్పుడు, షుగర్లో నరాలు ఎఫెక్ట్ అయినప్పుడు, కొన్ని బీపీ బిళ్ళలు వాడినప్పుడు ఇలాంటి సింకోప్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకో రకం ఏంటంటే ఈ కొన్ని మందుల వల్ల, ఈ మందుల వల్ల వచ్చే డ్రగ్ ఇండ్యూస్డ్ సింకోప్ అంటారనమాట. ఇది ఏ మందుల వల్ల జనరల్గా వస్తుందంటే, కొన్ని రకాల బీపీ బిళ్ళలు, బీటా బ్లాకర్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, డయూరిటిక్స్ ఇలాంటి అన్నిటి వల్ల కూడా ఈ సింకోప్ రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంకో రకం ఏంటంటే, మెడలో నరాలు బ్లాక్ అయినప్పుడు కూడా ఈ సింకోప్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఏ రకమైన సింకోపు ఏంటనేది తెలుసుకోవటానికి ఎలాంటి టెస్టులు చేయిస్తారంటే, రక్తంలో షుగరు, సోడియం లవణం గురించి రక్తంలో, తర్వాత రక్తంలో యూరియా లెవెల్స్ ఇలాంటివన్నీ చూస్తారు. తర్వాత ఈసీజీ, ఎకో, తర్వాత ఈఈజీ, సిటీ, బ్రెయిన్ అనేవి ఇవన్నీ చేసి కారణం ఏంటనేది తెలుసుకొని ఈ సింకోప్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తారన్నమాట డాక్టర్స్. మరి ఇదండి సింకోప్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.